Welcome to PPS Academy. Manam today class lo 1784 chattani ade vidhanga 1793 act ni gurinchi maatladadam ane jarugutundi. Ade vidhanga intaku mundu manam cheppukunnatundi 1773 regulating act anedi chusin tarvata ee chattalane manaki ardham kavadam ane jarugutundi. Ade vidhanga manam chusukunnatlayite 1784 Pitt's India chattam asalu ee chattanni enduku pravesh pettaru. ఆల్రెడీ మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం ఉంది కదా, మరి ఎందుకు ప్రవేశపెట్టారంటే రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి కొన్ని లోపాలను అనేది సవరిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అసలు రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలు ఏంటి అని మనం ఒక్కసారి అధ్యయనం చేసుకున్నట్లయితే మనకు చూడండి, అక్కడ 1773 ప్రకారంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేటువంటి అవినీతిని కంట్రోల్ చేయటం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక పదవిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఏం చేశారంటే అవినీతిని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులే అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి వ్యాఖ్యానాలు అనేవి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ పైన వచ్చాయి. అంతేకాకుండా కార్యనిర్వాహక సభ్యులు అనే వాళ్ళని ఒక నలుగురు నియమించడం జరిగింది. అంటే వీళ్ళని కార్యనిర్వాహక మండలి అని చెప్పుకున్నాం. ఈ కార్యనిర్వాహక మండలిలో ఉండేటువంటి నలుగురు సభ్యులకి అదేవిధంగా 1773 యాక్ట్ ప్రకారంగా సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. ఈ 1773 యాక్ట్ ప్రకారంగా ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకి కార్యనిర్వాహక మండలి ఎటువంటి అధికారాలు అనేది నిర్వహించాలి అనేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతను చెప్పలేదు ఇక్కడ. అంటే సుప్రీంకోర్టు అనేది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం, కార్యనిర్వాహక అనేది ఒక ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన విషయం. వీళ్ళ అధికారాలు ఏ విధంగా ఉండాలి అనే స్పష్టత అనేది రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఇవ్వలేదు. అంతేకాకుండా రెగ్యులేటింగ్ చట్టం అనేది మెయిన్ దేనికి వచ్చింది మనకి, ఈస్ట్ ఇండియా కంపెనీ అని నియంత్రించడం కోసం. దీన్ని నియంత్రించలేకపోయింది అని కూడా ఈ చట్టం మీద వివాదాలు అనేవి ఉండడం జరిగింది. ఈ మూడు లోపాలను బేస్ చేసుకుంటూ ఈ మూడు లోపాలని సవరించడం కోసం మనకి 1784 ఈ పిట్స్ ఇండియా చట్టాన్ని బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి విలియం ఫిట్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ 1784 చట్టానికి ముందు 1781 సెటిల్మెంట్ యాక్ట్ అనేది ఒకటి రావడం అనేది జరుగుతుంది. దీన్ని నియంత్రిత్వ చట్టం అని కూడా అంటారు. అసలు ఏంటి 1781 సెటిల్మెంట్ యాక్ట్ అంటే, ఆల్రెడీగా మనం మాట్లాడాం కార్యనిర్వాహక అధికారానికి అదేవిధంగా సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారాలు అనేవి కల్పించలేదు అని మాట్లాడాం, అంటే స్పష్టత లేదు అనే విషయాన్ని మాట్లాడాం. కాబట్టి కార్యనిర్వాహక మండలికి ఎటువంటి అధికారాలు ఉండాలి, సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారాలు ఉండాలి అని 1781 సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా 1781 సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ పాలిత ప్రాంతాలను గుర్తించి ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాలన్నిటికీ కూడా బెంగాల్ను కూడా రాజధానిగా చేయడం చేసినటువంటి చట్టం 1781 సెటిల్మెంట్ చట్టం. సరే, 1781 సెటిల్మెంట్ చట్టం ద్వారా పిట్స్ ఇండియా చట్టాన్ని మనకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విలియం ఫిట్ అని చెప్పుకున్నాం, ఆయన పేరు మీదుగా ఈ యొక్క పిట్స్ ఇండియా చట్టం అనేది రావడం జరిగింది. అసలు విలియం ఫిట్ అనేటువంటి వ్యక్తి ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సహకారాన్ని అందించినటువంటి వ్యక్తులు డూండాస్, ఫాక్స్ అనేటువంటి బ్రిటిష్ పార్లమెంట్లో ఉండేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు. డూండాస్, ఫాక్స్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు ప్రోద్బలంతో ఈ యొక్క విలియం ఫిట్ అనేటువంటి వ్యక్తి ఈ పిట్స్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇలా పిట్స్ ఇండియా అటువంటి చట్టంలో ఉండేటువంటి ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. కంపెనీ యొక్క విధులు గురించి, అంటే కంపెనీ యొక్క విధులు ఏవైతే ఉంటాయో ఆ విధుల్ని వాణిజ్య కమర్షియల్ రెస్పాన్సిబుల్ డ్యూటీస్ అనేసి, అదేవిధంగా పొలిటికల్ రెస్పాన్సిబుల్ డ్యూటీస్ అని వాణిజ్య అధికారాలని రాజకీయ అధికారాలని వేరు చేయడం అనేది జరిగింది. ఏదైతే రాజకీయ అధికారాలు ఉంటాయో ఆ రాజకీయ అధికారాల గురించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి ఒక పదవిని నెలకొల్పడం అనేది జరిగింది. అదేవిధంగా కమర్షియల్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, అంటే వాణిజ్య అధికారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆల్రెడీగా మనకి 1773 చట్టం ద్వారా ఏర్పాటు చేసుకున్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు వాణిజ్య అధికారాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 6 సభ్యులతోనూ, అదే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది 24 సభ్యులతోనూ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది 6 సభ్యులతోనూ ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే బ్రిటిష్ పార్లమెంటు ఆధీనంలో పనిచేసేవారు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అయితే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధీనంలో పనిచేసిన వారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో 24, బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 ఉంటారు. ఇక్కడ చూడండి, పరిపాలన అనేది 2 కొనసాగించడం జరిగింది.
मन की ऐक्चुअल पिट्स इंडिया चट्ट प्रकार असल ब्रिटिश वार इंडिया देशारे ओनली व्यापार निमित्त वच्चारु కానీ చట్టం ద్వారా వ్యాపార కార్యకలాపాలతో పాటు రాజకీయ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గవర్నర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఈ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి సభ్యులని చెప్పుకున్నాం మనం. ఎంతమంది? 1773 ప్రకారంగా 4 మెంబర్స్ కార్యనిర్వాహక మండలి సభ్యులని చెప్పుకున్నాం. కానీ ఈ చట్టం ద్వారా ముగ్గురికనే తగ్గించి వీరి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నియంత్రణ అనేది కలిగేటువంటి అధికారాన్ని గవర్నర్ జనరల్కి అనేది ఈ చట్టం ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అదే కాకుండా కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 4 నుంచి 3కనే తగ్గించారని చెప్పాం. ఎందుకు తగ్గించారు? ఇక్కడ 4 నుంచి 3కి ఎందుకు తగ్గించారంటే కార్యనిర్వాహక మండలిలో గవర్నర్కి అనేది ఓటు హక్కు ఉండేది కాదు. ఓన్లీ ఈ యొక్క కార్యనిర్వాహక మండలి సభ్యులకు మాత్రమే ఓటు హక్కు అనేది ఉండేది. కాబట్టి ఈ కార్యనిర్వాహక మండలి సభ్యుల్లో ఒక వ్యక్తిని తొలగించడం ద్వారా గవర్నర్కు ఓటు హక్కును కల్పించడం అనేది అవుతుంది అనేసి 3 సభ్యులకు అనేది కుదింపు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 1784 చట్ట ప్రకారంగా కంపెనీ పాలనపై అదుపు చేయడం కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ అనేటువంటి 2 పదవులు నెలకొల్పడం జరిగిందని చెప్పాం కదా. ఇదనేది డయర్కీ పాలసీ, ద్వంద్వ పాలనకు పునాది వేసిన చట్టంగా పేర్కొంటారు. అంటే ఇప్పటి వరకు కూడా ఏకకేంద్ర పరిపాలన చేసేవారు, అంటే ఒకే పరిపాలన చేసేవారు. కానీ 1784 చట్టం ద్వారా డయర్కీ అంటే ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం, మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి ప్రభుత్వంలో ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం 1784 యాక్ట్. ఈ 1784 యాక్ట్ ద్వారా ద్వంద్వ పాలనకు నాంది పలికింది. ఇది ప్రీవియస్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్. అదేవిధంగా పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి అడుగుగా పేర్కొన్నటువంటి చట్టం. అంటే ఎందుకు అంటే కార్యనిర్వాహక మండలి మీద అధికారం ఎవరికి ఉంటుందని చెప్పాం? గవర్నర్కి అనేది ఉంటుందని చెప్పాం. మరి ఈయనలు ఈ గవర్నర్ ఆధీనంలో పనిచేస్తారు కాబట్టి ఇది ఒక నియంత్రణ వ్యవస్థను కలిగి ఉంది. కాబట్టి పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటిసారిగా అడుగుగా పేర్కోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ చట్టాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు లేదా కొంతమంది విశ్లేషకులు, మార్క్స్ మరియు యాంగిల్స్ అనేటువంటి విశ్లేషకులు కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవటము అని చేయబడినటువంటి చట్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకు ఈ విధంగా పేర్కొన్నారు అంటే ఇండియా నుండి ఆల్రెడీ ఏదైతే ధనం ఉంటుందో ఆ ధనాన్ని కొల్లగొట్టి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ పార్లమెంటు పంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొల్లగొట్టినటువంటి ధనంగా ఈ చట్టాన్ని వర్ణించిన వ్యక్తులు ఎవరంటే మార్క్స్ మరియు యాంగిల్స్. ఈ బిట్టు కూడా మనకి గతంలో అడగడం అనేది జరిగింది. అదేవిధంగా 1784 ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారంగా 1793 చార్టర్ చట్టం. మనం ఇప్పటివరకు ఏం చూసుకున్నామంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం, అదేవిధంగా 1781 సెటిల్మెంట్ యాక్ట్, అదేవిధంగా 1784 ఫిట్స్ ఇండియా చట్టం. ఇప్పుడు మనం చూడబోయే చట్టం 1793 చార్టర్ చట్టం. చార్టర్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడాం, ఒప్పందము. ఎవరెవరి మధ్య ఒప్పందం? ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ పార్లమెంట్కి మధ్య ఒప్పందం. ఈ యొక్క ఒప్పందాన్నే చార్టర్ అంటారు. కాబట్టి చార్టర్ చట్టం 1793 స్టార్ట్ అవుతుంది. అసలు ఈ చట్టం ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటి? మనం 1784 చట్టం ప్రవేశపెట్టడానికి కారణాలు ఎలా అయితే చెప్పుకున్నామో రెగ్యులేటింగ్ లోపాలు ఉన్నాయనేసి, అదేవిధంగా 1793 చార్టర్ చట్టం ప్రవేశపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మనకు 1773 చట్టం ద్వారా 20 ఇయర్స్ అనేది వ్యాపార కార్యకలాపాలని కొనసాగించుకోవచ్చు అనేసి రెగ్యులేటింగ్ చట్టంలో చెప్తారు. అంటే 20 ఇయర్స్ అనేది అయిపోయింది కదా, అంటే 1773 నుండి 1793కి 20 ఇయర్స్ అనేది అయిపోతుంది. కాబట్టి కంపెనీ యొక్క కాల పరిమితిని పొడిగించుట కోసం చేసినటువంటి చట్టమే ఈ యొక్క 1793 చార్టర్ చట్టము అని చెప్పడం జరుగుతుంది. అంటే కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని పొడిగించుటకు చేసినటువంటి చట్టమే ఈ 1793 చార్టర్ యాక్ట్. అయితే ఈ చట్టం ద్వారా భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్ కారన్ వాలీస్, ఎందుకు కారన్ వాలీస్ ఈ యొక్క చట్టం ద్వారా ఇక్కడికి వస్తారంటే, యాక్చువల్గా 1786లో మనకి అక్కడ అమెరికా, అంటే బ్రిటిష్ పార్లమెంటు ద్వారా అమెరికా అనేది స్వాతంత్రం అనేది పొందుతుంది. ఆ బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా అమెరికా స్వతంత్రం పొందేటప్పుడు అమెరికాని కంట్రోల్ చేసేది ఎవరంటే అక్కడ ఈ యొక్క కారన్ వాలీస్. ఎప్పుడైతే అమెరికా స్వతంత్రం పొందుతుందో అక్కడ ఉండేటువంటి కారన్ ఈ యొక్క వాలీస్కి కొన్ని అధికారాలను ఇచ్చి ఇండియన్ గవర్నమెంట్
పార్లమెంట్ పైన అధికారం చలాయించమని బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాపై కార్నవాలిస్ని 1786లో పంపించడం జరుగుతుంది. అలా 1793 చార్టర్ చట్టం అయ్యేసరికి మనకి కార్నవాలిస్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా గవర్నర్ జనరల్ యొక్క ఆధిపత్యాన్ని విస్తృతం చేయటము అంటే ఎవరైతే మన కార్నవాలిస్ వచ్చాడో ఆ కార్నవాలిస్కి కొన్ని సైనిక అధికారాలను కల్పిస్తూ ఆ యొక్క ఆధిపత్యాన్ని విస్తృతం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1793 చార్టర్ చట్టం ద్వారా బోర్డు కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని నెలకొల్పి ఆ బోర్డు కార్యదర్శి అనేటువంటి పదవిని నెలకొల్పుతూ ఆయనకి పార్లమెంట్లో కూడా అవకాశాన్ని కల్పించినటువంటి చట్టం 1793 చట్టం. అదేవిధంగా ఈ 1793 చట్టం ద్వారా మనకి మున్సిపాలిటీలకి చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. ఆల్రెడీగా మనకి మున్సిపాలిటీ ఎప్పుడు మాట్లాడిందని మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. 1687-88లో మనకి మొట్టమొదటిసారిగా మద్రాసులో మున్సిపాలిటీ ఏర్పడిందని చెప్పాం. అటువంటి మున్సిపాలిటీ అనేది ఏర్పడినప్పటికీ దానికి చట్టబద్ధత అనేది లేదు. అలాగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించినటువంటి చట్టం 1793 చట్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఈరోజు మనకి క్లాస్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. కొంచెం 10 మినిట్స్ అవుతుంది.